ఎక్కడ చూసిన విషయం ఏంట్రా బాబు? ఏంటి స్లిప్పు, ఎంత ధైర్యంరా నీకు? పక్క క్రమం రాస్తావా? మీ లేడీస్ పక్క క్రమం అంటే తెలుస్తుందరా నీకు? ఈ టీచింగ్ స్టేట్ లోనే కాకుండా లైబ్రరీస్ లో కూడా మొదలైందన్నమాట. రాస్కల్ లెటర్ రాశాడండి వీడు, అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే డాష్ ఇచ్చాడండి నాకు. ఇంటర్నెట్ లో వర్కర్ మెసేజెస్ పంపేది కూడా వీడే నా డౌట్. పిల్లలు పోలీసుల్ని చూసాడండి, పట్టుకొని పారిపోతున్నాడు. ఒరే పక్కంటి కుర్రగా, ఏంట్రా ఇది? ఐ యామ్ క్రిస్టోఫర్ లాఫర్, ఈ హాస్పిటల్ గైనకాలజిస్ట్. లాఫ్రోడ్ ఆఫర్ నాకు పోయేదవా. ఆంజనేయులు రంగారావు, ఏంట్రా మా ఇంటికి వచ్చారు? అదేంట్రా అలా చూసుకుంటారు? ఆంజనేయుల రంగారావు వాళ్ళెవరు? మీరే కదంట్రా బాబు. చూడండి, మా బామ్మర్దికి వరి బీజం ఆపరేషన్ అయితే బిల్లు కనడానికి వచ్చాం. నా పేరు మహేష్ బాబు. జూనియర్ అంటే ఏం కాదు, నా పేరు రాజనాల్ రజనీకాంత్. గ్లాడ్ టు మీట్ యు. బిల్లు పే చేయండి సార్. అలాగేనమ్మా, ఇదిగో క్యాష్. లెక్కట్టుకోండమ్మా, అది డబ్బా వేస్ట్ పేపర్లు. అదో జబ్బు, మీరేం పట్టించుకోకండి. ఇంకో 200 ఇవ్వండి సార్. నేను ఇస్తానమ్మా, తీసుకోండి. సారీ మహేష్ బాబు. ఏదో అట్లే వాయ్. ఇదిగా ఇదేంటి, కరెన్సీ అనుకుంటున్నారు కదా? చే చిత్తు కాగితం. కేసు బాగా కాంప్లికేటెడ్ గా తయారైంది డాక్టర్. ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు మీకు లాగా. పేషెంట్ ఎక్కడ? ఇక్కడే చెన్నై. చాలా పెద్ద ఆపరేషన్ ఉంది, పేషెంట్ ని అస్సలు టెన్షన్ పెట్టకండి. అతను ఏం కావాలన్నా ఓకేనండి. కేసుని బాగా అబ్జర్వ్ చేసి స్టడీ చేయాలి కాబట్టి అతనికి ఏం కావాలన్నా మీరు రాసి పెట్టుకోండి. ఓకే సార్. ఇదేంటండి, నీళ్ల చెంబు, మెడికల్ కిట్టు, ఇతనికి నీళ్ల చెంబుల కనిపిస్తుంది. ఇదేంటి, సెల్ ఫోన్, సబ్బు పిల్ల సెల్ ఫోన్ లా కనిపిస్తుంది. నోట్ దిస్ పాయింట్. రాసేసాను. పేషెంట్ పొద్దు నుంచి ఏం తీసుకోలేదు డాక్టర్, బ్రేక్ఫాస్ట్ తీసుకోండి సార్, రెండు బ్రెడ్ ముక్కలు తీసుకోండి. ఖాళీ ప్లేట్ తెచ్చి బ్రెడ్ అంటుంది. బలేటి వారే, చూడడానికి చాలా బాగున్నాయి సిస్టర్, బ్రెడ్ చాలా టేస్టీగా ఉంది సిస్టర్. ఎక్కడి నుంచి తెప్పించారు? కరాచీ బేకరీ నుంచి సార్. కొంచెం జామ్ లో స్వీట్ ఎక్కువైంది. ఖాళీ ప్లేట్ లో బ్రెడ్ ముక్కలు ఏంటి, కరాచీ బేకరీ నుంచి తేవడం ఏంటి, వీడికి జామీ పోయినా లుంగీకి రాయడం ఏంటి, నిన్న ఆకడం ఏంటి, మొత్తానికి నాకేదో అయింది.